సీరియల్ ఆర్టిస్టులని సినిమా ఆర్టిస్టులను ఎవరిని వదిలిపెట్టలేదు కదా, మీరు ఎవరినైతే ఇంట్రడ్యూస్ చేశారో మీ చేతుల మీదుగా వాళ్ళందరినీ ఇందులో ఉంచారు కదా. దాదాపు అంటే నాకు ఆ టైంకి నాకు గుర్తొచ్చిన వాళ్ళు, ఆ క్యారెక్టర్కి సెట్ అవుతున్న వాళ్ళని దాదాపు అందరినీ మనం అంటే ఎక్కడంటుందంటే ఇప్పుడు నీకు చేయాలని ఉండే నేను కనిపిస్తే చేయాలనుకుంటే నేను న్యాయం చేయగలను, నేను పెద్ద క్యారెక్టర్ చేయాలనుకుంటే నేను న్యాయం చేయొచ్చు చేయకపోవచ్చు. నాకు వదిలేసిన వాళ్ళందరికీ న్యాయం చేశాను, ఎక్కువ ఆలోచించిన వాళ్ళకి నేను చేయలేకపోయాను. ఎప్పుడైనా అది జరుగుతుంది. నేను కొంచెం అలా ఉండాలి ఇలా ఉండాలి ఆలోచించే వాళ్ళకు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా మనం న్యాయం చేయలేం. మీకు ఏదో అవకాశం ఉంటే అది నాకు సెట్ చేయండి అన్న వాళ్ళకి న్యాయం చేయగలం, అట్లా చేశాను. కానీ అసలు మీకు ఇంద్రజ గారు, ప్రేమ గారు అండ్ అనసూయ గారు వీళ్ళందరినీ అంటే ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క క్యారెక్టర్లో మీరు వాళ్ళు కరెక్ట్గా ఆ పాత్ర చేయగలరు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా అంటే లైక్ ఇంద్రజ గారు గ్లామర్ అండ్ అనసూయ గారు గ్లామర్, కానీ వీళ్ళు ఖచ్చితంగా ఈ పాత్రకు న్యాయం చేయగలరు అని మీకు ముందే అనిపించిందా? 100% వాళ్ళు సీనియర్స్ కదా, సీనియర్స్ వాళ్ళకి ఆ క్యారెక్టర్స్ వస్తున్నాయి కాబట్టి ఆ పేరు వచ్చింది. గ్లామర్ క్యారెక్టర్స్ వస్తే గ్లామర్ చేస్తూ ఉంటారు, బట్ వాళ్ళకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలరు, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ కెపాసిటీ ఉంది వాళ్ళకు, అది మనం చేయించుకోవడమే. ఈ సినిమా కూడా ఇంత నెగిటివ్ అవుద్ది, ఇంత నెగిటివ్ డిస్కషన్ అయిద్దని నేను అనుకోలేదు. ఎందుకంటే నేను హిస్టరీయే తీశాను, లేని తీయలేదు, ప్రూవ్డ్ బుక్స్తో నుంచి తీసుకున్నా, అప్పుడున్న బుక్స్ నుంచి తీసుకున్నా. కాబట్టి ఏంటి అయితే ఏంటంటే ఎవరి ఇష్టాలు అలాగుంటాయి, ఎవరి ఆలోచనలు అలాగుంటాయి. కానీ మేము భయపడ్డాం సార్, అసలు ఇన్ని డిస్టర్బెన్సెస్ మధ్య ఈ మూవీ బాగా మంచిగా రిలీజ్ అవుతా అని వన్స్ ప్రీమియర్కి వచ్చి మూవీ చూసిన తర్వాత హమ్మయ్య అనిపించింది. అదే రోజు నైట్ 10:30కి నెక్స్ట్ డే షోకి, ఐ మీన్ నెక్స్ట్ డే 10:40 షోకి మొత్తం టికెట్స్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోవడం అవును చాలా హ్యాపీగా అనిపించింది. అవును రిలీజ్కి ముందు రోజే మేము ఊరికి ఏం చేసామంటే సరదాగా ఎట్లా ఉంటుందో చూద్దామని ఒక షో చేసాం, గంటలో థియేటర్ ఫుల్ అయిపోయింది. చాలామంది వెనక్కి కూడా వెళ్ళిపోయారని విన్నాము. అవును దొరక్క వెళ్ళిపోయారు. అంటే మనం ప్రివ్యూ చేసిన దాంట్లో ఏం చేసామంటే అది 450 కెపాసిటీ, 300 మనం పెట్టుకొని మనం 300 పెట్టుకొని 150 వదిలేసాం, చూద్దాం జనం ఎలా ఉంటారు అని. 1 అవర్ అది నిండిపోయింది. ఓకే అందువల్ల ప్రివ్యూ మేము 300కు ఎక్కువ వచ్చినా కూడా మేము పాపం వాళ్ళకి అకామిడేట్ చేయలేకపోయాం. సరే 1 అవర్లో నిండిపోయింది కదా ఎట్లా ఉంటుందో చూద్దామని నైట్ 10:00 కుక్కట్పల్లిలో మాల్లో మళ్ళీ ఇంకో షో చేసాం. మేము అనౌన్స్ చేసిన 1 అవర్లో మళ్ళీ అది నిండిపోయింది. సో అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మల్టీప్లెక్స్ మంచి రెస్పాన్స్. సార్ ఇంత హ్యూజ్ రెస్పాన్స్ మీరు అసలు ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేశారా? మూవీ ఎక్కువ చేశారు, ఇంకా ఎక్కువ చేశారు? ఎక్కువ చేశా అంటే మాకు చేసినంత సింగిల్ థియేటర్స్లో రీచ్ అవ్వట్లా. దానికి రీజన్ ఏంటంటే మాదే లోపం, మేము ఇంకా రూరల్కి తెలిసేటట్టు చేయలేకపోయాం. బట్ రూరల్లో మీరే చెప్తున్నారు తెలిసేటట్లు చేయలేదని, బట్ రూరల్లో చాలామంది స్టేటస్లు పెడుతున్నారు వివాష్ రజాకర్ మూవీ అని చెప్పేసి. అంటే రూరల్లో కూడా ఎడ్యుకేటెడ్స్ ఉంటారు కదా, అటు తిరిగే వాళ్ళు ఇంకా ఏంటంటే ఇప్పుడు మంచిగా ఊర్లలో పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళు ఎక్కడ బయటికి వెళ్ళలేరు, వాళ్ళకి తెలిసింది అనుకో ఆటోమేటిక్ ఇంకా వాళ్ళు వచ్చేస్తారు, బండు కట్టుకొని వస్తారు. ఇప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు పెరుగుతుంది. అందుకని ఏమైందంటే మన సినిమా ఫస్ట్ డే నుంచి ఇలా పెరుగుతూ వచ్చింది తప్ప వెనక్కి వెళ్ళలేదు అన్నట్టు. సెకండ్ వీక్ ఎండింగ్కి వచ్చింది, అది అలా పెరుగుతూ ఇప్పుడు హౌస్ఫుల్కి వెళ్తుంది. అసలు ప్రతి దాంట్లో కూడా బుక్ మై షోలో కానివ్వండి ఎందులో అయినా కానీ 9.5 మినిమం రేటింగ్ ఇచ్చారు. బుక్ మై షో 2 వీక్స్ అదే రేటింగ్, ఐఎండిబి 2 వీక్స్ అదే రేటింగ్. అసలు ఆ రేటింగ్స్ అంటే జనరల్గా మీరు స్టేటస్ పెడుతున్నప్పుడు మేము చూసినప్పుడు భలే అనిపిస్తుంది, అంటే మాకు కూడా ఒక రకమైన గూస్ బాంబ్స్ వస్తున్నాయి అన్నమాట ఆహా అని చెప్పేసి. కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది, మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తామండి పంపు తీసి. లేదు కస్టమర్లు ఆపేద్దాం, పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం.